వెల్కమ్ టు ఆర్టీవీ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి తల్లిదండ్రులు రోజువారి వ్యవసాయ కూలీలు పేదరికాన్ని జయించాలని కలలు కన్నారు ఉద్యోగాల కోసం పల్లె నుంచి పట్టణం వచ్చారు బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ చేరారు బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ చేరారు అయితే అనుకోని ఒక ప్రమాదం వారిని బుగ్గిపాలు చేసింది పాతికేలు నిండకుండానే నూరేళ్లు నిండిపోయాయి సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఓరుగల్లు జల్లుమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలు బోరన విలిపిస్తున్నాయి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి తల్లిదండ్రులు రోజువారి కూలీలు పేదరికాన్ని జయించాలని కలలు కన్నారు ఉద్యోగాల కోసం పల్లె నుంచి పట్నం వచ్చారు బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ చేరారు అయితే అనుకోని ఒక ప్రమాదం వారిని బుగ్గిపాలు చేసింది పాతికేళ్లు నిండకుండానే నూరేళ్లు నిండిపోయాయి సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఓరుగల్లు జల్లుమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు మృతువాత పడడంతో వారి కుటుంబాలు బోరున విలిపిస్తున్నాయి సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం ఐదుగురు ఓరుగల్లు బిడ్డలను బలి తీసుకుంది ఉమ్మడి వరంగల్కు చెందిన ఇద్దరు యువకులు ముగ్గురు యువతులు ఈ ప్రమాదంలో చనిపోయారు ఈ ఐదుగురు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలే పిల్లల సంపాదనపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఊరిని వదిలి నగరబాట పట్టిన వారిని అగ్ని ప్రమాదం రూపంలో మృత్యు కబలించింది కన్నబిట్టలు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఐదు కుటుంబాల భవిష్యత్తు అగమ్య మారింది ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ప్రశాంత్ వయసు ఇరవై రెండేళ్లు స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కేశముద్రం మండలం ఇంటికన్నే ఇతడి స్వగ్రామం దేశ సరిహద్దుల్లో జవానుగా పనిచేయాలని కలకన్నాడు ఆర్మీ కూడా సెలెక్ట్ అయ్యాడు సైన్యంలో చేరితే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేయొచ్చు కానీ ప్రశాంత్ నిస్వార్థంగా ఆలోచించాడు తనతో పాటు గ్రామంలోని యువత కూడా ప్రయోజకులు కావాలని ఆకాంక్షించాడు ఆర్మీలో అవకాశం వచ్చినా వద్దనుకున్నాడు గ్రామంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతలకు శిక్షణ ఇస్తుండేవాడు అయితే తన కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఏ టు జెడ్ సంస్థలో చేరారు అయితే అగ్ని రూపంలో వచ్చిన మృత్యువును జయించలేకపోయాడు స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు నర్సంపేటకు చెందిన వారే కావడంతో ఆ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇరవై రెండేళ్ల శివాది చంద్రయ్యపల్లి గ్రామం తండ్రి ఉప్పలరాజు వ్యవసాయం తాపి మేస్తే పని చేస్తుండేవాడు శివకు ఒక సోదరి కూడా ఉంది రెండు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కుటుంబ పోషణలో తండ్రికి అండగా ఉంటున్న శివ అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరణ విలిపిస్తున్నారు వారి కడుపు కోత చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈమె పేరు వంగవెన్నెల దుగ్గోడి మండలం మర్రిపల్లి గ్రామం ఈమె స్వస్థలం మూడేళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటూ ఒక ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తుంది కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఉద్యోగం చేస్తున్న వెన్నెల ఆకస్మిక మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన బానోతు శ్రావణిది ఖానాపూర్ మండలం బానోతు నరసింహ రాంబాయి దంపతుల పెద్ద కుమార్తె శ్రీవాణి ఈమెకు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు బీటెక్ పూర్తి చేసిన శ్రావణి స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఒక కాల్ సెంటర్లో పనిచేస్తోంది నాలుగేళ్ల క్రితమే శ్రావణి కుటుంబం హైదరాబాద్కు వలస వచ్చింది శ్రావణి అకాల మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది ఇక ప్రమాదంలో మృతి చెందిన మరో యువతి ప్రమీళ సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం సురేష్ నగర్ తాండాకు చెందిన ప్రమీల స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఈ కామర్స్ కాల్ సెంటర్లో పనిచేస్తోంది ఇరవై రెండేళ్ల వయసులోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇదే ప్రమాదంలో చనిపోయిన త్రివేణిది మరో విషాదగాథ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సూర్దేపల్లి ఆమె స్వస్థలం నిరుపేద కుటుంబం ఆమెది తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు తమలాగా తమ బిడ్డ పేదరికంలో ఉండకూడదనుకున్నారు ఆర్థిక స్తోమత లేకున్నా బీటెక్ వరకు చదివించారు ఆరు నెలల క్రితమే త్రివేణికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది సికింద్రాబాద్ కాంప్లెక్స్లో ఉంటూనే రోజు ఉద్యోగానికి వెళ్లి వచ్చేది అయితే ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతైపోయింది ఎన్నో కష్టాలు పడి కన్నబిడ్డను ఉన్నత చదువులు చదివించిన త్రివేణి తల్లిదండ్రుల రోదన గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది పాతికేళ్లు కూడా నిండకుండానే నూరేళ్లు నిండిపోయాయి కుటుంబ బాధ్యతలను భుజాలకు ఎత్తుకుని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న యువతి యువకులు అగ్ని ప్రమాదంలో చనిపోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కన్న పిల్లలను నిర్జీవంగా చూసిన తల్లిదండ్రులు గుండెలు బాధకుంటూ రోధిస్తున్న దృశ్యాలు కలిసివేస్తున్నాయి